ട്രെയിലർ ട്രെയിലർ അതിരുപ്പിന്നാണ് സൂപ്പർ. ബാബി സൂപ്പർ വന്ന ട്രെയിലർ. വെൽക്കം ദേവി. నేను ఈ సినిమా బిగిన్ అవడానికి ముందు ఒకటి రెండు సార్లు తారకం కలవడానికి ఇంటికి వెళ్తే ప్రీ ఆక్యుపైడ్గా ఉన్నాడు. అంటే ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమా గురించి కూడా తను ఈ పాత్ర చేయాలి అంటే ఎలా చేయాలి, ఏంటి అది, ఏంటి ఇది, ఏంటి ఇలా ఆలోచించడు. సెట్కి వస్తాడు, కెమెరాను చూడగానే యాక్ట్ చేస్తాడు అంతే. అలాంటి ఇమీడియట్ ఆ సీన్ పేపర్ కూడా సరిగ్గా చూసి చూడనట్టుగా కూడా అనిపించి చేసేస్తాడు. అంత గొప్పగా చేసే నటుడు. ఎక్కడో ఈ సినిమా గురించి ఏదో తపన పడుతున్నాడు అని నాకు ఎందుకు అలా ఉన్నాడో కూడా తెలీదు. కానీ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను అనుకున్నా ఎన్టీఆర్ చాలా మదన పడుతున్నాడు అప్పుడు ఈ సినిమా చేయడానికి. ముఖ్యంగా ఆ రావణ క్యారెక్టర్ చేయడానికి తను ఏదో హోంవర్క్ చేస్తున్నాడు అనేది నాకు ఎందుకు ప్రియాక్యుపైడ్గా ఉన్నాడో నాకు అప్పుడు అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్ నానా. నిజంగా మూడు పాత్రలు చాలా భిన్నంగా చేశాడు. ఇంత మంచి కథ రాసిన బాబీకి పెద్ద హిట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అదృష్టం చేద్దాం. అలాగే ఇది తమ్ముడికి అన్నయ్య ఇస్తున్న గిఫ్ట్, అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారికి ఇస్తున్న గిఫ్ట్, ఆయన వాళ్ళ నాన్నగారికి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్కి వాళ్ళ నాన్నగారికి ఆయన ఇస్తున్న గిఫ్ట్. హీరోయిన్స్ చాలా బాగున్నారు. ఇక కోన డైలాగ్స్ కానీ ఏదైనా చాలా బాగుంది. ఇంకా మా చోటన్న ఫోటోగ్రఫీ ఎప్పుడు ఎవర్ గ్రీన్. సెట్స్ చాలా బాగున్నాయి ప్రకాష్. అంటే ఇంత తక్కువ టైంలో ఈ సినిమా అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ చోటా గారు చాలా డైరెక్టర్ సపోర్టివ్గా ఉండి చాలా ఫాస్ట్గా మూడు పాత్రలు చేయటం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఫైనల్గా ఈరోజు మ్యూజిక్ ఫంక్షన్ ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా సాంగ్స్ అదిరిపోయినాయి. దేవి రీ రికార్డింగ్ ఇంకే రక్కొట్టేసి ఉంటావు. సినిమా ఎప్పుడు చూడాలి అనే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది. నానా వన్స్ మోర్ నువ్వే. థ్యాంక్ యూ వెరీ మచ్. చేద్దాం. ఇదిగో ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, కోన వెంకట్ అని. అతన్ని అడగండి, మంచి కథ రావే కోన. నెక్స్ట్ చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ నా మీద మీరు ఉంచిన ప్రేమకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.